మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాస్లో మీరు కొన్ని కొత్త విషయాలని నేర్చుకుంటారు. కానీ దానికి ముందు మీరు ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నారో వాటిని ప్రాక్టీస్ చేస్తారు. మనము కౌంట్ ఇఫ్ మరియు కౌంట్ ఇఫ్స్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు కౌంట్ ఇఫ్ ఫార్ములాని ఏదైనా డేటా యొక్క రో లేక కాలం నుంచి ఒక కండిషన్ని ఉపయోగించి కౌంట్ని పొందవలసినప్పుడు ఉపయోగిస్తారు. కౌంట్ ఇఫ్స్ని ఏదైనా డేటా యొక్క ఒక రో లేక కాలం నుంచి రెండు లేక అంతకంటే ఎక్కువ కండిషన్లని ఉపయోగించి కౌంట్ని పొందవలసినప్పుడు ఉపయోగిస్తారు. సమ్ ఇఫ్స్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? సమ్ ఇఫ్ని ఇచ్చి డేటా నుంచి టోటల్ లేక సమ్ని ఒక కండిషన్ మీద ఆధారపడి పొందవలసినప్పుడు ఉపయోగిస్తారు. మరియు సమ్ ఇఫ్స్ని ఇచ్చిన డేటా నుంచి టోటల్ లేక సమ్ రెండు లేక అంతకంటే ఎక్కువ కండిషన్ల మీద ఆధారపడి పొందవలసినప్పుడు ఉపయోగిస్తారు. అరేంజ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? అరేంజ్ ఆప్షన్తో మీరు ఆబ్జెక్ట్లని సెల్స్ బ్యాక్గ్రౌండ్గా సెట్ చేయటం మరియు సెల్ పైన ఉంచటం లాంటి వివిధ ఆర్డర్లలో ఉంచవచ్చు. యావరేజ్ ఇఫ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మరియు ఫార్ములాకి సింటాక్స్ ఏమిటో మీరు చెప్పగలరా? మీరు యావరేజ్ ఇఫ్ ఫార్ములాని ఉపయోగించి ఇచ్చిన డేటా నుంచి ఒక కండిషన్ పైన ఆధారపడి యావరేజ్ని పొందవచ్చు. ఉపయోగించే ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెమికోలన్ క్రైటీరియా కామా యావరేజ్ అండర్ స్కోర్ రేంజ్ క్లోజ్ బ్రాకెట్. కామెంట్స్ ఆప్షన్తో మీరు ఏం చేయవచ్చో మీకు తెలుసా? కామెంట్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్ప్రెడ్షీట్లో ఏ సెల్కి అయినా కామెంట్ని ఇవ్వవచ్చు. ఈ కామెంట్లు స్ప్రెడ్షీట్ పేజ్ మార్జిన్లో కనిపిస్తాయి. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ను స్విచ్ ఆన్ చేసి మీ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారో తెలుసుకుందాం. మీరు టూల్స్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్లు స్పెల్లింగ్, గోల్సీక్, స్లోవర్, సినారియో, షేర్ డాక్యుమెంట్, మెర్జ్ డాక్యుమెంట్, ప్రొటెక్ట్ డాక్యుమెంట్ మరియు సెల్ కౌంట్స్ లాంటి వాటి గురించి నేర్చుకుంటారు. మరియు తరువాత మీరు టెక్స్ట్, లెఫ్ట్, రైట్, మిడ్, ఫైన్, సెర్చ్, సబ్స్టిట్యూట్, లెంగ్త్, ట్రిమ్ లాంటి కొన్ని ఫార్ములాల గురించి కూడా నేర్చుకుంటారు. మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్లో మీకు చూపించిన డేటాని టైప్ చేయండి. ఇప్పుడు రెండవ షీట్కు వెళ్ళి ఏదైనా సెల్లో కొన్ని పదాల తప్పుగా టైప్ చేయండి. మీరు మీ స్ప్రెడ్షీట్లో తప్పుగా టైప్ చేసిన పదాలని ఎలా సరిచేస్తారో చెప్పగలరా? దీనికోసం మీరు స్పెల్లింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. వీడియో చూసి స్ప్రెడ్షీట్లో మనము తప్పుగా చేసిన పదాలని ఎలా సరిచేయవచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ షీట్ లోపల క్లిక్ చేసి కొన్ని పదాలని తప్పుగా టైప్ చేయండి.
ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని స్పెల్లింగ్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీరు తప్పుగా టైప్ చేసిన పదం ఉండటం గమనించవచ్చు. దానికి సరైన పదం కింద ఉండటం చూసి దానిని క్లిక్ చేసి చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో ఎస్ అనే బటన్ను టైప్ చేస్తే మీ యొక్క పదం సరైన పదంతో రీప్లేస్ అవుతుంది. తరువాత ఆప్షన్ డిటెక్టివ్. మీరు సెల్స్లోని ఏదైనా ఫార్ములాని అప్లై చేస్తే అప్పుడు డిటెక్టివ్ ఆప్షన్ ఉపయోగించి లైన్లో మీరు ఫార్ములాని ఎక్కడ ఉపయోగించారో చూపిస్తుంది. డిటెక్టివ్లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. వాటిని మీరు అనేక పనులకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ట్రేస్ ప్రెసిడెంట్స్, రిమూవ్ ప్రెసిడెంట్స్, ట్రేస్ డిపెండెంట్స్, ఆటో రిఫ్రెష్ మొదలైనవి. వీడియో చూసి ఈ ఆప్షన్లని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక రోని సెలెక్ట్ చేసుకొని తరువాత టూల్స్ ఆప్షన్లోని డిటెక్టివ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ట్రేస్ ప్రిసిడెంట్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ మధ్యలో ఒక లైన్ రావటం గమనించవచ్చు. ఈ యారో మార్కుని డిలీట్ చేయటం కోసం మళ్ళీ మీ లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత టూల్స్ ఆప్షన్లోని డిటెక్టివ్ అనే ఆప్షన్లోని రిమూవ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే అప్పుడు మీ యారో మార్క్ డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రోని సెలెక్ట్ చేసుకొని డిటెక్టివ్ ఆప్షన్లోని ట్రేస్ డిటెక్టివ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఒక రోని సెలెక్ట్ చేసుకొని టూల్స్ ఆప్షన్లోని డిటెక్టివ్ ఆప్షన్లోని ట్రేస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్లో తప్పు ఫార్ములా ఎక్కడ అప్లై చేశారో చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ యారోని తీసేయటం కోసం ఈ లైన్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న డిటెక్టివ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత ఫిల్ మోడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే పెయింట్ బ్రష్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఫిల్ చేద్దామనుకుంటున్నారో అక్కడ ఫిల్ చేస్తే మీరు తరువాత దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ డిటెక్టివ్ ఆప్షన్లోని రిఫ్రెష్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే రిఫ్రెష్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫిల్ మోడ్ను అన్క్లిక్ చేయండి. మనము గోల్ సిక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? గోల్ సిక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ సెల్లో మీకు కావాలనుకున్న వాల్యూని పొందవచ్చు మరియు వాల్యూని మార్చవచ్చు. ఈ ఆప్షన్ కేవలం ఫార్ములాకి మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఉదాహరణకు 3 సబ్జెక్టుల మార్కులు 50, 70 మరియు 75 అయితే టోటల్ 195 అవుతుంది. ఇప్పుడు మీరు టోటల్ మార్కులు 200గా ఉండాలనుకుంటే అప్పుడు మీరు గోల్ సిక్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఈ ఆప్షన్ టోటల్ మార్కులు 200 అయ్యేటట్లు ఒక సబ్జెక్ట్ మార్కులని మారుస్తుంది. అయితే దీనికోసం మీరు వాల్యూ సెల్ మరియు టార్గెట్ వాల్యూని మీ సొంతగా ఇవ్వాలి. వీడియో చూసి గోల్ సిక్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ షీట్ లోపల చూస్తే కొన్ని వాల్యూస్ కనపడతాయి. ఇందులో మీరు వీడియోలో చూపిన విధంగా
మిగిలిన వాటిని డిలీట్ చేసి ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే టోటల్ స్కోర్ అనే దగ్గర 660 ఉంటుంది, కానీ టోటల్ కలిపితే 597 మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు టూల్స్ ఆప్షన్లోని గోల్ సిక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఫార్ములా సెల్ అనే ఆప్షన్లో ఇప్పుడు ఈ సెల్ లోపల టార్గెట్ వాల్యూ అనే దగ్గర మీరు మీకు ఎంత టార్గెట్ కావాలో ఆ వాల్యూని టైప్ చేయాలి. మీరు 660 టైప్ చేసి తరువాత వేరియబుల్ సెల్ అనే ఆప్షన్ దగ్గర మీరు మీ యొక్క వేరియబుల్ సెల్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే గోల్ సిక్ సక్సెస్ఫుల్లీ ఇన్సెట్ రిజల్ట్ 63. మీరు ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ సెల్ లోపల 63 పొందటం గమనించవచ్చు. ఇలా మీరు మీ యొక్క షీట్ లోపల ఎక్కడైనా కొన్ని మార్కులని మీకు యాడ్ చేసి మీ టార్గెట్ను పొందాలనుకున్నప్పుడు గోల్ సిక్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. స్లోవర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? స్లోవర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు రేంజ్ వాల్యూని టార్గెట్ సెల్ వాల్యూతో మార్చవచ్చు. ఇక్కడ మీరు 1 కంటే ఎక్కువ సెల్ రేంజ్ని ఇవ్వవచ్చు. వీడియో చూసి స్లోవర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూపించినట్లు షీట్ 3ను క్లిక్ చేసి తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక సెల్ లోపల క్లిక్ చేసి టార్గెట్ వాల్యూ 100 అని టైప్ చేయండి. తరువాత ఇంకొక సెల్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని స్లోవర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అయ్యింది. ఇందులో మీరు ఒక సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇప్పుడు మీరు స్లో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు 34 డిఫరెంట్ అని చూపించటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ పాత వాల్యూస్ కావాలనుకుంటే రీస్టోర్ ప్రీవియస్ అని బటన్ను క్లిక్ చేస్తే మీ యొక్క పాత వాల్యూస్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు వాల్యూ ఆఫ్ అనే దగ్గర 100 అని ఇచ్చి తరువాత సెల్ బై చేంజింగ్ సెల్ అనే ఆప్షన్ దగ్గర మీకు కావలసిన సెల్ను క్లిక్ చేసి స్లో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో కీప్ రిజల్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్ 100 అని మారిపోవటం గమనించవచ్చు. దీనితో పాటు దీని కింద ఉన్న వాల్యూ కూడా పెరగటం గమనించవచ్చు. ఇలా మీరు మీ టార్గెట్ని పెంచటం కోసం పెంచి మీ యొక్క వాల్యూస్ని దానికి సరిచేయటం కోసం స్లో ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు టార్గెట్ని 200 అని టైప్ చేసి తరువాత టూల్స్ ఆప్షన్లోని స్లోవర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు టార్గెట్ అనే దగ్గర 200ను టైప్ చేసి తరువాత సెల్స్ను సెలెక్ట్ చేసుకొని సాల్వ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు 200 అని రావటం గమనించవచ్చు. కీప్ అని బటన్ను క్లిక్ చేస్తే ఈ మీ యొక్క రిజల్ట్ 200గా మారటం గమనించవచ్చు. మనము సినారియో ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఒక రో లేక సెల్లో
ఒక వాల్యూని టైప్ చేసిన తరువాత మీరు మరొకసారి దానికి వాల్యూని ఇవ్వాలి. అప్పుడు మీరు సినారియో ఆప్షన్ని ఉపయోగిస్తారు. తరువాత మీరు ఒరిజినల్ వాల్యూ ఏదో మరియు ప్రస్తుత వాల్యూ ఏదో చూడాలనుకుంటే సినారియో ఆప్షన్ని ఉపయోగించాలి. దీనిని మీ పేరుతో డిఫైన్ చేయవచ్చు మరియు దీనికోసం నావిగేటర్ని కూడా ఉపయోగించవచ్చు. వీడియో చూసి సినారియో ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ యొక్క పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా షీట్ 3 లోపల కొన్ని సెల్స్ లోపల వీడియోలో చూపిన విధంగా టీమ్ అని తరువాత ABCDని టైప్ చేయండి. ఇప్పుడు టూల్స్ ఆప్షన్లోని సినారియో ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. సినారియో అనే దగ్గర మీరు సిఎస్ అని టైప్ చేయండి. తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సెలక్షన్ చేసిన సెల్స్ చుట్టూ బార్డర్ వచ్చి పైన ఒక చిన్న డ్రాప్ డౌన్ బటన్ కూడా ఉంటుంది. మీరు ఈ డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన పేరు ఇందులో చూపించటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసిన లైన్ను మళ్ళీ సెలెక్ట్ చేసి టూల్స్ ఆప్షన్లోని సినారియో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సినారియో నేమ్ అనే ఆప్షన్ దగ్గర మీరు మీకు కావలసిన పేరును టైప్ చేయాలి. ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ యొక్క షీట్ లోపల చూస్తే ఒక స్పేస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు టైప్ చేసిన వాటిలో నెంబర్లను టైప్ చేయండి. మళ్ళీ డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేస్తే రెండు పేర్లు కనపడతాయి. మీరు ఇంతకుముందు టైప్ చేసిన పేరును సెలెక్ట్ చేసుకుంటే మీ సెల్స్లో ఇంతకుముందు ఉన్న డేటా రావటం మరియు మీరు కొత్త పేరును సెలెక్ట్ చేసుకుంటే మీరు మార్చిన నెంబర్లు రావటం గమనించవచ్చు. మనము షేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? షేర్ డాక్యుమెంట్ని ఉపయోగించి మీరు మీ స్ప్రెడ్షీట్ డేటాని మరొకరితో షేర్ చేసుకోవచ్చు. కానీ దీనికోసం మీరు మీ కంప్యూటర్ సర్వర్కి కనెక్ట్ అయి ఉండాలి. వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని షేర్ డాక్యుమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల పైన ఉన్న ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ షేర్ చేయటానికి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ షేర్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ యొక్క సర్వర్తో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు అందరూ మీ యొక్క డాక్యుమెంట్ని చూడవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ టూల్స్ ఆప్షన్లోని షేర్ డాక్యుమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో షేర్ దిస్ అనే ఆప్షన్ను అన్క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ అన్షేర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు షేర్ చేసినట్లుగానే ఇప్పుడు ఇంతకుముందు చేసిన షేర్ అన్షేర్ అవుతుంది. మీరు ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ షేర్ నుంచి అన్షేర్ అవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్
ప్రొటెక్ట్ డాక్యుమెంట్. ప్రొటెక్ట్ డాక్యుమెంట్తో మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్లో పాస్వర్డ్ని అప్లై చేయవచ్చు. పాస్వర్డ్తో మీ షీట్ సురక్షితంగా అవుతుంది. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డేటా అంతా లేక మీ షీట్లో పాస్వర్డ్ని అప్లై చేయవచ్చు. ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవటానికి వీడియో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో ప్రొటెక్ట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో షీట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో పాస్వర్డ్ అనే ఆప్షన్ దగ్గర మీ పాస్వర్డ్ని టైప్ చేయాలి. తరువాత కన్ఫర్మ్ అనే దగ్గర కూడా మీ పాస్వర్డ్ని టైప్ చేయాలి. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ షీట్ను ఎవరికి పంపించినా ఈ షీట్ ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ని అడుగుతుంది. మీరు ఈ షీట్లో ఏదైనా డిలీట్ చేద్దామనుకుంటున్నప్పుడు కూడా ఇది డిలీట్ చేయటానికి అనుమతి ఇవ్వదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఈ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ని అన్ప్రొటెక్ట్ చేయడానికి టూల్స్ ఆప్షన్లోని ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్లోని షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు మీరు పాస్వర్డ్ని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ ప్రొటెక్ట్ నుంచి అన్ప్రొటెక్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీకు కావలసిన విధంగా ఈ షీట్ని టైప్ చేయవచ్చు, మార్పులు కూడా చేయవచ్చు. మనము మెర్జ్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మెర్జ్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్ప్రెడ్షీట్ డేటాని ఇతర డేటాతో మెర్జ్ చేయవచ్చు. వీడియో చూసి మెర్జ్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని మెర్జ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ లోపల మీరు మీ కంప్యూటర్లో ఉన్న ఏదైనా వేరే డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసి ఓకే ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫిల్టర్ అనే ఆప్షన్లో మీకు కావలసిన ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో డేట్, ఆధార్, రేంజ్, కామెంట్ అని చూడవచ్చు. ఇందులో యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనే ఆప్షన్లో మీరు కావాలనుకున్న సెల్స్ను సెలెక్ట్ చేసి తరువాత కింద ఉన్న కామెంట్ ఆప్షన్లో మీరు కావాలనుకున్న కామెంట్ని కూడా టైప్ చేయవచ్చు. ఇప్పుడు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ ఇంతకుముందు షీట్లో ఉన్న డేటా మొత్తం ఇందులో మెర్జ్ అయి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంతకుముందే గ్యాలరీ మరియు మీడియా ప్లేయర్ గురించి నేర్చుకున్నందున మీరు ఈ ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోను చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ మెనూలోని గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ టూల్ బార్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావలసిన ఇమేజెస్ను సెలెక్ట్ చేసుకొని మీ యొక్క షీట్ లోపల ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత ఆ ఇమేజ్ను మీ షీట్ లోపల కాపీ చేయండి. ఇప్పుడు మీరు
ఈ ఇమేజ్ ను సెలెక్ట్ చేసి పైన ఉన్న టూల్స్ ఆప్షన్ లోని మీడియా ప్లేయర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఓపెన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి మీ కంప్యూటర్ లో ఉన్న మీకు కావాలనుకున్న వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో ఈ వీడియో ప్లేయర్ లోనికి రావటం గమనించవచ్చు. ఇలా మీరు మీకు కావలసిన వీడియోలని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరూ కొన్ని కొత్త ఫార్ములాలు టెక్స్ట్, లెఫ్ట్, రైట్, మిడ్, ఫైండ్, సెర్చ్, సబ్స్టిట్యూట్, లెంగ్త్ మరియు ట్రిమ్ లాంటి వాటి గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు లెఫ్ట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. లెఫ్ట్ ఫార్ములాతో ఎడమ వైపు నుంచి మీరు ఎన్ని క్యారెక్టర్లని చూపించాలనుకుంటున్నారో లేక చూడాలనుకుంటున్నారో డిఫైన్ చేయవచ్చు. దీనిని ఉపయోగించే సింటాక్స్ ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ సెమీకోలన్స్ టెక్స్ట్ నెంబర్ క్లోజ్ బ్రాకెట్. లెఫ్ట్ ఫార్ములాని ఉపయోగించటం గురించి ఈ వీడియో చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా షీట్ 1 లోపల క్లిక్ చేసి ఫస్ట్ నేమ్ అని టైప్ చేయండి. తరువాత దాని కింద ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ మరియు C2 సెల్ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ని ఇచ్చి R అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్లోని మొదటి 6 అక్షరాలు మాత్రమే ఈ సెల్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ అని టైప్ చేసి దాని కింద ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత C2 సెల్ని సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ను ఇచ్చి ఫైండ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ లోపల డాట్ను ఇచ్చి తరువాత సెమీకోలన్ మరియు C2 సెల్ని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను సెలెక్ట్ చేసి -1 టైప్ చేసి మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు మీ యొక్క సెలెక్ట్ చేసిన సెల్ లోపల పాయింట్ ఉన్నదానికి ముందు ఉన్న లెటర్స్ ఈ సెల్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి దీని కింద ఉన్న పాయింట్ను క్లిక్ చేసి ఉంచి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత సెల్స్లో కూడా పాయింట్కి ముందు ఉన్న లెటర్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత C2 సెల్ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ను ఇచ్చి ఫైండ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ లోపల @ సింబల్ను ఇచ్చి తరువాత సెమీకోలన్ ఇచ్చి C2 సెల్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రాకెట్ని క్లోజ్ చేసి మళ్ళీ -1 టైప్ చేసి బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే మీ యొక్క
సెలెక్ట్ చేసిన సెల్ లోపల ఉన్న అడ్రెస్ సింబల్ ముందు ఉన్న టెక్స్ట్ మొత్తం ఇందులో వస్తాయి. ఇప్పుడు మీరు క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత సెల్స్ లో కూడా ఇదే విధంగా అడ్రెస్ సింబల్ కు ముందు ఉన్న టెక్స్ట్ మొత్తం రావటం గమనించవచ్చు. ఇప్పుడు రైట్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. రైట్ ఫార్ములాని ఉపయోగించి మీరు కుడివైపు నుంచి చూడాలనుకునే లేక చూపించాలనుకునే క్యారెక్టర్లని డిఫైన్ చేయవచ్చు. రైట్ ఫార్ములాకి సింటాక్స్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ సెమీ కాలన్స్ లోపల టెక్స్ట్ మరియు నెంబర్ క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి రైట్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల క్లిక్ చేసి లాస్ట్ నేమ్ అని టైప్ చేయండి. తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత సి2 సెల్ని సెలెక్ట్ చేసి సెమీ కాలన్ను ఇచ్చి మూడో నెంబర్ను టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్లోని చివరి మూడు అక్షరాలు మాత్రమే ఇందులో వస్తాయి. మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే వాటిలో కూడా చివరి అక్షరాలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు మీరు ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఈ వీటి లోపల ఉన్న డేటాని డిలీట్ చేసి మళ్ళీ లాస్ట్ నేమ్ ఆప్ సెల్ కింద క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత సి2 సెల్ని సెలెక్ట్ చేసి సెమీ కాలన్ను ఇచ్చి తరువాత LEN అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ సి2 సెల్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి తరువాత మైనస్ ఫైండ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల డాట్ని ఇచ్చి సెమీ కాలన్ను టైప్ చేసి తరువాత సి2 సెల్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెమీ కాలన్ను ఇచ్చి ఫైండ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల అడ్రెస్ సింబల్ను టైప్ చేసి తరువాత సెమీ కాలన్ మరియు సి2 సెల్ని మళ్ళీ సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను 4 సార్లు టైప్ చేసి తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న చివరి అక్షరాలలో డాట్ మరియు అడ్రెస్ ఫైండ్ చేసి తరువాత మిగిలిన అక్షరాలను ఇక్కడ పొందవచ్చు. ఇప్పుడు మీరు కిందకు డ్రాగ్ చేస్తే ఇందులో కూడా మీరు అడ్రెస్ సింబల్ మరియు పాయింట్ సింబల్కి తరువాత ఉన్న వాటిని పొందవచ్చు. ఇప్పుడు మిడ్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మిడ్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. మీరు మిడ్ ఫార్ములాని మీరు చూడాలనుకున్న లేక చూపించాలనుకున్న ఏదైనా టెక్స్ట్ నుంచి క్యారెక్టర్ల సంఖ్యని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు. మిడ్ ఫార్ములాని ఉపయోగించటానికి సింటాక్స్ ఇజ్ ఈక్వల్ టు మిడ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్లో టెక్స్ట్ మరియు సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామాస్లో స్టార్ట్ మరియు సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామాస్లో నెంబర్ తరువాత క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు వీడియో చూసి మిడ్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక సెల్ లోపల క్లిక్ చేసి MID అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్లో ఈజ్ ఈక్వల్ టు
ఎంఐడి తరువాత ఓపెన్ బ్రాకెట్ మరియు సి2 సెల్ని సెలెక్ట్ చేసి సెమికోలన్ను ఇచ్చి 14 నెంబర్ను టైప్ చేసి సెమికోలన్ను ఇచ్చి ఫోర్ను టైప్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే జీమెయిల్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఈ సెల్లో క్లిక్ చేసి 14 దగ్గర 15 అని ఇచ్చి తరువాత 4 దగ్గర 5 అని ఇచ్చి ఎంటర్ చేస్తే జీమెయిల్ అని వస్తుంది. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు ట్రాక్ చేస్తే మిగిలిన వాటిలో కూడా మధ్యలో ఉన్న అక్షరాలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్స్ అన్నిటిలో ఉన్న టెక్స్ట్ను డిలీట్ చేసి మళ్ళీ ఇజ్ ఈక్వల్ టు మిడ్ ఓపెన్ బ్రాకెట్ సి2 సెమికోలన్ ఫైన్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్లో ఎట్ ది రేట్ సెమికోలన్ సి2 బ్రాకెట్ క్లోజ్ +1 సెమికోలన్ ఫైన్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల డాట్ మరియు సెమికోలన్ మరియు ఫైన్ ఓపెన్ బ్రాకెట్ మరియు సి2 సెమికోలన్ ఫైన్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్లో ఎట్ ద రేట్ సెమికోలన్ సి2 క్లోజ్ బ్రాకెట్ మైనస్ ఫైన్ ఓపెన్ బ్రాకెట్ సెమికోలన్స్లో ఎట్ ద రేట్ తరువాత ఇన్వర్టెడ్ కామాస్లో ఎట్ ద రేట్ సెమికోలన్ సి2 క్లోజ్ బ్రాకెట్ -1 తరువాత బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే మీరు జీమెయిల్ అని పొందటం గమనించవచ్చు. అంటే మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మధ్యలో ఉన్న మీరు కావాలనుకున్న టెక్స్ట్ను మాత్రమే పొందటానికి ఇటువంటి ఫార్ములాని ఉపయోగించవచ్చు. మీరు పైన ఉన్న ఫార్ములా టూల్ బార్ లోపల చూస్తే మీ యొక్క ఫార్ములా మొత్తం కనబడుతుంది. అంటే ఎట్ ద రేట్ ఉన్నప్పుడు మీరు ఎట్ ద రేట్ ఫైండ్ చేసి తరువాత +1 అంటే ఎట్ ద రేట్ తరువాత ఉన్న ఒక లెటర్ మరియు తరువాత -1 అంటే ఎట్ ద రేట్కి తరువాత ఉన్న వాటిలో -1 అంటే ఒక లెటర్ తక్కువని ఇలా మీరు కావాలనుకున్నట్లు మీ ఫార్ములాని తయారు చేసుకొని మీ యొక్క షీట్ లోపల మీకు కావలసిన టెక్స్ట్ను మాత్రమే మీరు పొందవచ్చు. ఇప్పుడు మీరు కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన వాటిలో కూడా ఇలాంటి టెక్స్ట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైండ్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. మీరు ఫైండ్ ఫార్ములాని టెక్స్ట్ నుంచి ఏదైనా పదం లేక నెంబర్ని కనుగొనాలన్నప్పుడు ఉపయోగిస్తారు మరియు తరువాత ఈ ఫైండ్ ఫార్ములా ఆ పదం లేక నెంబర్ ఎక్కడ ఉందో తెలుపుతుంది. ఫైండ్ ఫార్ములాని ఉపయోగించడానికి సింటాక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఫైండ్ ఎట్ ద రేట్ ఫైండ్ అండర్స్కోర్ టెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ మరియు సెమికోలన్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల టెక్స్ట్ సెమికోలన్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల పొజిషన్ తరువాత క్లోజ్ బ్రాకెట్. తరువాత ఆప్షన్ సెర్చ్. సెర్చ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్లో ఏ పదాన్ని అయినా సెర్చ్ చేయవచ్చు మరియు
అది నెంబర్ రూపంలో ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోవచ్చు. ఇది కేస్ సెన్సిటివ్ కాదు. అంటే మీరు సెర్చ్ చేయాలనుకున్న పదాన్ని క్యాపిటల్ లెటర్లో లేక స్మాల్ లెటర్లో దేనిలోనైనా టైప్ చేయవచ్చు. సెర్చ్ని ఉపయోగించటానికి సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ ఓపెన్ బ్రాకెట్ సెమీకోల్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఫైండ్ అండర్ స్కోర్ టెక్స్ట్ మరియు సెమీకోలన్ మరియు ఇన్వర్టెడ్ కామాస్ లోపల పొజిషన్ క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి సెర్చ్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా షీట్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు సెర్చ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల జీమెయిల్ తరువాత సెమీకోలన్ తరువాత C2 సెల్ని సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ను ఇచ్చి తరువాత 1ని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే మీ యొక్క సెల్ లోపల 15 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ పైనే క్లిక్ చేసి తరువాత ఈ సెల్ పైన క్లిక్ చేసి జీమెయిల్ అనే దానిని క్యాపిటల్ లెటర్లో టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 15 అని రావటం గమనించవచ్చు. సబ్స్టిట్యూట్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? సబ్స్టిట్యూట్ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ని మరొక టెక్స్ట్తో రీప్లేస్ చేయవచ్చు. దీనికి సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ సెమీ ఇన్వర్టెడ్ కామాస్ లోపల టెక్స్ట్ సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల సెర్చ్ టెక్స్ట్ సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల న్యూ టెక్స్ట్ తరువాత సెమీకోలన్ తరువాత క్లోజ్ బ్రాకెట్. సబ్స్టిట్యూట్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఒక సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత C7 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ను ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్ లోపల జీమెయిల్ను సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ను ఇచ్చి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ లోపల జీమెయిల్ అని టైప్ చేసి సెమీకోలన్ను ఇచ్చి 1 అని టైప్ చేసి బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న టెక్స్ట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ లోపల 2 సెల్స్లో ఉన్న కలిసే పేర్లు ఒకేసారి వచ్చి మిగిలిన పేర్లు మాత్రమే రావటం గమనించవచ్చు. ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత C4 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ను ఇచ్చి తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల
మీరు కావాలనుకున్న పేరును టైప్ చేసి తరువాత సెమీకాలను ఇచ్చి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఇంకొక పేరును టైప్ చేసి తరువాత సెమీకాలను ఇచ్చి ఒకటని టైప్ చేసి బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు సెల్స్ లోపల ఉన్న టెక్స్ట్ లోపల ఒకే విధంగా ఉన్న టెక్స్ట్ ఒకేసారి రావటం మరియు మిగిలిన పేర్లు మాత్రం రెండోసారి రావటం గమనించవచ్చు. ట్రిమ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? మీ డేటాలో టెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ ఖాళీలను కలిగి ఉంటే అప్పుడు మీరు అదనపు ఖాళీలను తొలగించటానికి ట్రిమ్ ఫార్ములాని ఉపయోగిస్తారు. ఈ ఫార్ములాని ఉపయోగించటం వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక సెల్ లోపల క్లిక్ చేసి కంప్యూటర్ అని టైప్ చేసి తరువాత సెల్లో ఇజ్ ఈక్వల్ టు ఎల్ఈఎన్ టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత ఈ 17 సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 11 అని వస్తుంది. దాని కింద ఉన్న సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు ట్రిమ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత ఈ 17 సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ట్రిమ్ అని రావటం, మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న టెక్స్ట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు దీని పక్కన ఉన్న సెల్లో ఇజ్ ఈక్వల్ టు ఎల్ఈఎన్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత దీనికి ముందు ఉన్న సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీకు 8 అని రావటం గమనించవచ్చు. అంటే ట్రిమ్ ద్వారా మీరు 3 లెటర్స్ను డిలీట్ చేశారని అర్థం. ఈ క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని సేవ్ చేసి తరువాత దానిని క్లోజ్ చేయండి మరియు తరువాత కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు మీరు టూల్స్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్లు స్పెల్లింగ్, డిటెక్టివ్, గోల్సీక్, స్లోవర్, సినారియో, షేర్ డాక్యుమెంట్, మెర్జ్ డాక్యుమెంట్, ప్రొటెక్ట్ డాక్యుమెంట్ మరియు సెల్ కౌంట్స్ లాంటి వాటి గురించి నేర్చుకున్నారు. మీరు టెక్స్ట్ లెఫ్ట్, రైట్, మిడ్, ఫైండ్, సెర్చ్, సబ్స్టిట్యూట్, లెంత్ మరియు ట్రిమ్ లాంటి కొన్ని ఫార్ములాల గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు